వాట్సాప్ వినియోగదారులందరూ కూడా ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తూ మనకి ఈరోజు పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. ఈ న్యూస్ ఆర్టికల్ను కనుక మనం గమనించినట్లయితే వాట్సాప్తో జర జాగ్రత్త అనే టైటిల్తో రావడం జరిగింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వీటి వల్ల యూజర్ల సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు వాట్సాప్పై అధిక ప్రమాద రేటింగ్ అడ్వైజరీని జారీ చేసింది. V2.21.4.18 వెర్షన్కు ముందరి వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ V2.21.32 ఐఓఎస్కు ముందరి వెర్షన్ల సాఫ్ట్వేర్లలో బలహీనతలు కనుగొన్నామని ప్రకటించింది. సాఫ్ట్వేర్లోని ఈ బహుళ బలహీనతల యూజర్ల సమాచార భద్రతకు ప్రమాదం కలిగిస్తాయని వివరించింది. వాట్సాప్ యాప్లోని కాచే కాన్ఫిగరేషన్ సమస్యల వల్ల ఈ బలహీనతలు తలెత్తినట్లు తెలిపింది. వాట్సాప్ వినియోగిస్తున్న యూజర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని, కొత్త యూజర్లు లేటెస్ట్ వెర్షన్నే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇది ఫ్రెండ్స్ ముఖ్య సమాచారం ఏంటంటే, పాత వెర్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసి కొత్త వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అలానే కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకునేవారు కొత్త వెర్షన్లలో ఇన్స్టాల్ చేసుకోమని కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే పాత వెర్షన్లలో మన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల ఈ వాట్సాప్ వాడేవారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించడం జరిగింది.